హాయ్ ఫ్రెండ్స్, గత వారం మార్కెట్లో ఏం జరిగింది, మార్కెట్ ఫాల్ కావడానికి రీజన్ ఏంటి టెక్నికల్గా అనే విషయం గురించి మనం చూసినట్టయితే, 17 జనవరి అనేది గత వారం ఎక్స్పైరీ డే. ఈ వారం ఫ్రెష్ డే 18 జనవరి అనేది శుక్రవారం రోజు. ఈ వారానికి అది ఫస్ట్ డే. అప్పుడు ఏం జరిగింది అంటే, కంటిన్యూస్గా చూసినట్టయితే మీరు ఒక్కసారి ప్రీవియస్ మీరు కూడా డాటా పెట్టి చెక్ చేయండి మార్కెట్లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే, గురువారం రోజు ఏదైతే ఎక్స్పైరీ డే రోజు మనకు లో పాయింట్ హై పాయింట్ కనుక మీరు గమనించినట్టయితే, లో పాయింట్ వచ్చేసి 27380 అనేది లో పాయింట్గా ఆ రోజు జరిగింది. హై పాయింట్ చూసినట్టయితే 27670 అనేది హై పాయింట్, అంటే నియర్లీ 1-2 పాయింట్స్ అటు ఇటు ఉంటాయి. 27667 అని తీసుకోవచ్చు, లేకపోతే 27670 అని తీసుకోవచ్చు హై పాయింట్. అయితే మనకు స్టార్టింగ్ డే అంటే ఈ వారానికి స్టార్టింగ్ డే జనవరి 18 రోజు ఏం జరిగింది అంటే, టెక్నికల్గా ఆ రోజు మార్కెట్లో సెల్లర్స్ ఎక్కువ శాతం ఉండే, అందుకే ఆ రోజు మార్కెట్ టోటల్గా ఫాల్ కావడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఓపెనింగ్ క్యాండిల్ రెడ్ అయింది, ఇంతకుముందు కూడా చెప్పాను ఓపెనింగ్ క్యాండిల్ అక్కడ రెడ్, ప్రీవియస్ డే అది క్లోజింగ్ డే కాబట్టి ఫస్ట్ క్యాండిల్ మనం దీని కనుక మనం తీసుకున్నట్టయితే అది రెడ్గా స్టార్ట్ అయింది. అంతేకాకుండా మనకు వాల్యూమ్ పరంగా చూసినా కూడా మనకు సెల్ వాల్యూమే అది చూపించింది. కాబట్టి ఆ రోజు అంతా కూడా అంటే శుక్రవారం అంతా కూడా అది మార్కెట్ ఫాలింగ్లోనే ఉండి పొద్దున్న నుండి, అంటే మామూలుగా ఫస్ట్ డే అనేది నెగిటివ్ షేడ్ను మనకు చూపించింది. దాని తర్వాత జనవరి 21 రోజు ఏం జరిగిందంటే, మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. తర్వాత మార్కెట్ పుంజుకొని మార్కెట్ హై వెళ్ళడం జరిగింది. కానీ ఎప్పుడైతే ప్రీవియస్ హైని బ్రేక్ చేయలేకపోయిందో తిరిగి అది మళ్ళీ డౌన్ సైడ్కి రావడం జరిగింది. డౌన్ సైడ్ కంటే మనకు జనవరి 22 చూసినట్టయితే ఆ రోజు కూడా మీరు గమనించండి, నెగిటివ్ క్యాండిల్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు దాదాపుగా సెల్లింగ్ వచ్చే అవకాశమే ఉంటుంది. జనవరి 22 నాడు కూడా మార్కెట్లో అదే జరిగింది. కాకపోతే 2 గంటల దాటిన తర్వాత మార్కెట్లో కొంత రికవరీ సాధించింది, బై సైడ్ వెళ్ళింది. జనవరి 23 నాడు మనకు మార్కెట్లో చూసినట్టయితే కొంతవరకు మార్కెట్ పాజిటివ్గా స్టార్ట్ అయింది. ఆ రోజు మార్కెట్ పాజిటివ్గా స్టార్ట్ అయింది, కానీ కాకపోతే అది సక్సెస్ను సాధించలేకపోయింది. ఎందుకు అంటే వీక్లీ పరంగా నెగిటివ్ షేడ్లోనే మార్కెట్ జరుగుతుంది, నెగిటివ్గానే మార్కెట్ ఉంది, హై పాయింట్ను బ్రేక్ చేయలేకపోయింది. కాబట్టి మార్కెట్ అనేది జనవరి 23 రోజు కూడా మార్కెట్లో సక్సెస్ రేట్ జరగలేదు. జనవరి 23 నాడు మేజర్గా ఏం జరిగింది అంటే, మార్కెట్ ఫాల్ కావడమే జరిగింది. ఎందుకు ఇలా జరిగిందంటే, ఎప్పుడైనా కూడా ఎక్స్పైరీ డే రోజు అంటే గత వారం ఎక్స్పైరీ ఏదైతుందో ఆ రోజు లోను హైను కానీ ఏదాన్ని కూడా టచ్ చేయకుండా మార్కెట్ నెగిటివ్ షేడ్లోనే మనకు కిందికి రావడం జరిగింది. జనవరి 23లో పాజిటివ్ క్యాండిల్ చూపించినప్పటికీ పాజిటివ్ వెళ్ళే అవకాశము మార్కెట్ దానికి ఇచ్చింది, కానీ టెక్నికల్గా పైకి వెళ్ళే క్యాండిల్ మనకు ఏర్పడ్డది. కాకపోతే అక్కడ బయింగ్ను సాధించలేకపోవడానికి ఒక రీజన్గా మనం ఫండమెంటల్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఫండమెంటల్గా ఒక న్యూస్ వచ్చింది, ఆ న్యూస్ ప్రకారంగానే మార్కెట్ పడడం జరిగింది. తర్వాత జనవరి 24 రోజు మార్కెట్ పెద్దగా బయింగ్ సైడ్ వెళ్ళలేకపోయింది, ఓపెనింగ్ రెడ్ క్యాండిల్ చూపించడం జరిగింది. దాని తర్వాత ఇంట్రాడేలో కొంత పైకి వెళ్ళినప్పటికీ తిరిగి సెల్ కావడం జరిగింది. అది గురువారం కాబట్టి ఎప్పుడైతే గమనించండి, ఎక్స్పైరీ డే రోజు మూమెంట్ అనేది చాలా స్వల్పంగా ఉంటుంది. బుల్లిష్ ఆర్ బేరిష్ క్యాండిల్స్ అంటే బుల్లిష్ కానీ బేరిష్ కానీ కావాలంటే పర్ఫెక్ట్గా ఒక లెవెల్స్ పైన ట్రేడ్ అయినప్పుడు కానీ లెవెల్ కింద ట్రేడ్ అయినప్పుడు కానీ మార్కెట్లో బయింగ్ కానీ సెల్లింగ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఇది ఈ లెవెల్ అనేది మీకు అర్థమయ్యే అంటే మనకు జనరల్గా మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే పివోట్లో R1 పైన ట్రేడ్ అయిందా, S1 కింద ట్రేడ్ అయిందా అనే విషయం అప్పుడు మాత్రమే గురువారం రోజు హెవీ మూమెంట్ ఉండబోతుంది.
ఎప్పుడైతే పివోట్ కానీ S1 కానీ పివోట్ కానీ R1 కానీ మధ్యలో ట్రేడ్ అయినప్పుడు మాత్రం మార్కెట్లో మూమెంట్ ఉండే ప్రసక్తే ఉండదు. దాదాపు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ జీరో అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా గురువారం రోజు టాప్గా మార్కెట్ ఎటువైపు వెళ్తుందో దానికి ఆపోజిట్లో మార్కెట్ 100% కదలాడుతుంది. అంటే పొద్దున్న నుండి మార్కెట్ కింద వైపుకు రావడం జరిగింది, కానీ అంటే పెద్దగా కాకుండా కొంత కింది వైపుకు రావడం జరిగింది. ఏదో ఒక సపోర్ట్ ఏరియాని తీసుకొని మళ్ళీ మార్కెట్ పైవైపుకు వెళ్ళడం అనేది మీరు చూశారు. అప్పుడు ఓవరాల్గా మార్కెట్ శుక్రవారం జనవరి 18 శుక్రవారం నుండి మార్కెట్ టోటల్గా డౌన్ సైడే రావడం జరిగింది, డౌన్లోనే ముగిసింది. కొంతవరకు జనవరి 24 క్లోజింగ్లో కొంత బయ్యర్స్ వచ్చారు, బయ్యర్స్ వచ్చి కొంతవరకు మార్కెట్లో బయింగ్ వైపు తీసుకెళ్లే అవకాశం ఇచ్చారు. దాని పరంగానే శుక్రవారం అంటే ఈ వారానికి మొదటి రోజు అనేటువంటి జనవరి 25 అనే శుక్రవారము పాజిటివ్ క్యాండిల్ను ఇచ్చింది. అంటే మార్కెట్లో బయ్యర్స్ ఉన్నారు, మేము బయింగ్ చేయడానికి రెడీ ఉన్నామన్న రీతిలో మార్కెట్ అనేది మనకు బయింగ్ వైపే మొగ్గు చూపింది. కానీ ఆ బయింగ్ అనేది సక్సెస్ కాలేకపోవడానికి రీజన్ టెక్నికల్ రీజన్ పరంగా చూస్తే సపోర్ట్ అనేది ఇక్కడ బ్రేక్ అయింది. 27380 అనే సపోర్ట్ లైన్ను మార్కెట్ బ్రేక్ చేసుకున్నది. కాబట్టి మార్కెట్లో హెవీ ఫాలింగ్ వచ్చింది శుక్రవారం రోజు జనవరి 25. ఓకేనా ఫ్రెండ్స్, గత వారం మార్కెట్ ఎందుకు డౌన్ వచ్చింది, ఎక్కడ రెసిస్టెన్స్ అనే విషయాల గురించి జస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పరంగా మనము టోటల్ కొంచెం మాట్లాడుకున్నాము. నెక్స్ట్ వారం అంటే జనవరి 25 నుంచి మార్కెట్ ఎక్స్పైరీ డే వరకు ఎలా ఉండబోతుంది అనే వీడియోను నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరిన్ని టెక్నికల్ క్లాసెస్ కోసం, మరిన్ని టెక్నికల్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. సూపర్ ట్రెండ్ను, RSIని ఎలా మెరిచ్ చేయాలి, సూపర్ ట్రెండ్ను, మూవింగ్ యావరేజ్ని ఎలా మెరిచ్ చేయాలి అనే విషయాల గురించి ఎంతో కొంత అవగాహన రావడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయ్యి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు చూడండి, చూసి నాలెడ్జ్ పెంచుకోండి. నాలెడ్జ్ లేకుండా మాత్రం స్టాక్ మార్కెట్లో గెయిన్ కావడం చాలా కష్టం. నా వీడియోసేనే కాదు, వేరే వాళ్ళు కూడా వీడియోస్ ఎన్నో వీడియోస్ ఉన్నాయి, అన్నీ చూడండి. మీకు ఎక్కడైతే కాన్సెప్ట్ కరెక్ట్గా ఉంది అనిపిస్తుందో అక్కడ సబ్జెక్ట్ నేర్చుకొని మీరు ట్రేడ్ చేయండి అనే విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్.